2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీరామ నగరం ముచ్చింతల్ హైదరాబాద్లో జరిగే రామానుజుల విగ్రహం ఆవిష్కరణ మరియు 108 దివ్య దేశాలు ప్రతిష్ట జరగబోతుందని వికాస తరంగిణి బాధ్యులు తెలిపారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో శ్రీ రామానుజ సహస్రాబ్ది కార్యక్రమ విశేషాలను ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమానికి ఫిబ్రవరి 6న మాన్య శ్రీ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మరియు ముగింపు కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ హాజరు కానున్నారని పేర్కొన్నారు. ప్రజలందరికీ తెలియజేసి ఆహ్వాన కార్యక్రమాన్ని వికాస తరంగిణి ద్వారా ఏర్పాటు చేశామని తెలిపారు. నా భూతో నా భవిష్యత్తు మళ్ళీ మన జన్మలో ఇలాంటి కార్యక్రమాన్ని చూడము అందుకొరకు మీకు అవకాశాన్ని కల్పించడం కొరకు వారే స్వయంగా ఆహ్వానించడం కొరకు ఈ యొక్క వికాస తరంగిణి శాఖల ద్వారా యావత్ మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వికాస తరంగిణి శాఖలు ఉన్నాయి కాబట్టి వారినందరిని కూడా ఆహ్వానించడం కొరకు ఈ రామానుజ సహస్రాబ్ది సందర్భంగా కొన్ని వైపుల ఈ యొక్క రథాలను పంపిస్తూ కొంతమంది కార్యకర్తలను పంపిస్తూ ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఇది కేవలము స్వామివారి ఆహ్వానంగా భావించి 12 రోజులు ఉండి సేవ చేసుకునేవారు 12 రోజులు ఉండి సేవ చేసుకోవచ్చు. మరి 12 రోజులు చక్కగా మరి వీక్షించడం కొరకు వెళ్ళే వాళ్ళు వీక్షించవచ్చు. లేదా ఒకరోజు అన్ని రోజులు సమయం ఎలా కేటాయిస్తామంటే ఒకరోజు కూడా కనీసం ఇచ్చేసి పాల్గొని అన్వయించి ఆచార్యుల కృపకు పాత్రలు కావడానికి ఒక చక్కని మీకు ఇది అవకాశం. మన జీవితంలో ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. ఈ కార్యక్రమానికి శ్రీమన్ గోవర్ధనగిరి జగన్నాథాచార్యులు, మధుసూదన ఆచార్యులు, గిరిజ అశోకరావు, శ్యామ్ సుందర్ రావు, రాజేష్, సురేఖ, సునీత, డాక్టర్ లక్ష్మీవాణి మరియు వికాస తరంగిణి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.